క్రాకెన్ సముద్రంలో ఉంటుందని చెప్పుకునే ఒక భారీ ప్రాణి. మనుషులంటేనే అస్సలు పడని భయంకరమైన జలరాక్షసి. ఇది నిజంగానే ఉందా లేదా కల్పితమా? ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భూమి మీద ఉన్న సముద్రాల్లో మనుషులు తిరిగింది కేవలం 5% మాత్రమే. మిగిలిన 95% నీటి అడుగున ఎన్నో రహస్యాలు దాగున్నాయనేది రీసెర్చర్ల వాదన. అలాంటి మిస్టరీల్లో క్రాకెన్ అనే సీ మాన్స్టర్ కూడా ఒకటే. ఒక ఐలాండ్ సైజులో ఉండే ఈ క్రియేచర్స్ని కల్లారా చూసినట్లు కొందరు చెప్తుంటారు. కానీ వీటికి సంబంధించి ఎక్కడా రికార్డ్ అయిన ఆధారాలు లేకపోవడంతో ఇదంతా ఉత్తిదే అని కొట్టిపారేస్తుంటారు మరికొందరు. అయితే గ్రీకు పురాణాల ప్రకారం మహాసముద్రాలన్నింటిపై గ్రీకు దేవుడు పోసడానికి అధికారాలుంటాయి. బహుశా ఆయన వంశం నుంచే క్రాకెన్స్ పుట్టి ఉంటాయని అందులో ఉంది. గ్రీకు పురాణాల్లోని మరో పోర్షన్లో గ్రీకు రాక్షసి శైలకి సమానమైన నీటి దయ్యం క్రాకెన్ అని రాసి ఉంది. అయితే ఐలాండ్స్ దగ్గర ఉండే అగ్నిపర్వతాల నుంచి బుడగలు పాయిజన్ గ్యాసులు వెదజల్లడానికి కారణం క్రాకెన్స్ అని రీసెర్చర్లు చెప్తుంటారు. ఇప్పటిదాకా ఎంతోమంది యాత్రికులు సముద్ర మార్గాల్లో తిరిగారు, ఎన్నో కొత్త ప్లేస్లను కనుగొన్నారు. అలాంటప్పుడు వాళ్ళు క్రాకెన్స్ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించలేదన్నది కొందరి వాదన. వాటిని కాకపోయినా వాటి ఎముకలైనా కనిపించాలన్నది వాళ్ళ పాయింట్. అయితే రీసెర్చ్ థియరీ ప్రకారం సెఫాలోపాడ్ అంటే ఆక్టోపస్ తరహాలో ఉండే చేపల జాతులు. వీటికి బోన్స్ ఉండవు, అందుకే వాటి శిలాజాలు ఎక్కడా దొరకవు. క్రాకెన్స్ కూడా సెఫాలోపాడ్ జాతికి చెందినవే. వాటి అవశేషాలు దొరక్కపోవడానికి ఇది కూడా ఒక కారణమే ఉంటుందని చెబుతున్నారు. అయితే సెఫాలోపాడ్ జాతి జీవులు ఒక్కొక్కసారి దారుణంగా ప్రవర్తిస్తుంటాయి. వాటికి ఆకలి ఎక్కువ, అలాగని అవి చేపల్ని తినవు. వేరే వేటను ఆకర్షించేందుకు చేపల్ని తరుముకొచ్చి ఒక్కసారిగా దాడి చేస్తాయి. క్రాకెన్స్ తమకున్న బలంతో పెద్ద పడవల్ని నాశనం చేయగలుగుతాయి. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్స్ ప్రకారం క్రాకెన్స్ అనేవి చేపల్లాంటివే, కానీ అవి వాటికంటే 4 రెట్లు బరువున్న వస్తువుల్ని మింగేయగలవని ఆర్కిమెడిస్ పేర్కొన్నారు. ఈ సముద్రపు రాక్షసి గురించి స్కాండినేవియన్ జానపద కథల్లో ఎక్కువగా ప్రచారంలో ఉంది. సముద్రపు అడుగున చీకట్లో ఉండే భయంకరమైన జీవులు క్రాకెన్లు. స్క్విడ్, ఆక్టోపస్, క్యాటిల్ ఫిష్ జాతులకు చెందిన జీవిగా వీటికి పేరుంది. అయితే ఇవి మనుషుల్ని అస్సలు ఓర్వవు. అందుకు రీజన్ ఏంటన్నది ఎక్కడా ఎవరూ పేర్కొనలేదు. నీటి అడుగు నుంచి ఒక్కసారిగా పైకి దూసుకొచ్చి బలమైన భుజాలతో అవి ఓడల్ని లోపలికి లాగేస్తాయి. ఆ తర్వాత మనుషుల్ని అమాంతం మింగేస్తాయి. అయితే ఆ దాడి కూడా చడీ చప్పుడు లేకుండా చాలా సైలెంట్గా చేస్తుందట. ఫిజికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాటిని తేలికగానే చంపొచ్చని కొందరు చెప్తారు. స్క్విడ్ అనే చేప భారీ రూపంలో ఉంటే ఎలా ఉంటుందో క్రాకెన్ అలా ఉంటుందని కొందరు చెప్తారు. మరికొందరేమో అవి భారీ ఆక్టోపస్లని, ఇంకొందరు భారీ తిమింగలాలని చెప్తుంటారు. అయితే మొదటిసారిగా క్రాకెన్స్ గురించి 1180లో కింగ్ ఆఫ్ సవేరా ఆఫ్ నార్వే అనే బుక్లో ప్రస్తావించారు. నార్వే గ్రీన్లాండ్ మధ్యలో ఐలాండ్ దగ్గర ఆక్టోపస్ లాంటి ఓ భారీ ఆకారాన్ని చూశానని ఆ బుక్ రచయిత తన అనుభవాన్ని అందులో పేర్కొన్నాడు. 1250లో గ్రీన్లాండ్లో పర్యటించిన ఒక రైటర్ ఒక భారీ బీస్ట్ గురించి వర్ణించాడు. బఫిన్ ఐలాండ్ దగ్గర అతడు దాన్ని చూశాడని, అది వారి నౌక వైపుగా దూసుకొచ్చిందని ఆయన రాశాడు. 1735లో పబ్లిష్ అయిన సిస్టమ నేచురే ఆధారంగా ప్రముఖ నేచురలిస్ట్ కార్ల్ లిన్నేయస్ క్రాకెన్స్ అని వాటికి పేరు పెట్టాడు. 1781లో స్వీడన్ రైటర్ వాటి ఆకారం ఎలా ఉంటుందో తెలిసేలా కొన్ని పెయింటింగ్లు ఊహాత్మకంగా వేశాడు. అయితే క్రాకెన్ అనేది ఒక క్రాఫ్ ఫిష్ అని కథలుగా చెప్పుకుంటున్నట్లు కాకుండా అది చిన్న సైజులో ఉంటుందని వాలెన్బర్గ్ చెప్పాడు. 1802లో అంగోలా కోస్ట్ వెంబడి భారీ ఆక్టోపస్లు కొన్ని నౌకలపై దాడులు చేస్తున్నాయని ఫ్రెంచ్ ప్రియర్రే మౌంట్ఫోర్ట్ సంచలన ప్రకటన చేశాడు. 10కి పైగా బ్రిటన్ వార్షిప్లు, ఫ్రాన్స్కి చెందిన విల్లెడే ప్యారిస్ అనే కాస్ట్లీ షిప్ 1782లో కనిపించకుండా పోవడం వెనుక వాటి ప్రమేయం ఉండి ఉంటుందని ఆయన వాదించాడు. అయితే బ్రిటిష్ వాళ్ళు మాత్రం తుఫాన్ వల్లే అవి మాయమైపోయాయని చెప్పుకొచ్చారు. ఆ తరువాత అండర్ ది సీ పేరుతో జరిగిన అన్వేషణ గురించి విక్టర్ హ్యూగో, ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ అనే 3 రైటర్స్ రాశారు. అయితే ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని క్రాకెన్స్ ఉన్నట్లు నిర్ధారణకు రాలేమని సైంటిస్టులు చెప్తున్నారు. కల్పిత గాథలు, పురాణాలు, జానపద కథలు, పుకార్లు ఏదైనా సరే క్రాకెన్స్ ఉన్నాయనే నమ్మకం నార్వే ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అది ఉత్తిదే అని నిరూపించడానికి కొందరు సైంటిస్టులు ప్రయత్నిస్తుంటే మరికొందరు మాత్రం వాటి గురించి తెలుసుకునేందుకు రిస్క్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. క్రాకెన్స్ ఉన్నాయన్న దాంట్లో ఎంత నిజముందని పక్కన పెడితే సినిమాలు, పుస్తకాల్లో మాత్రం వాటి గురించి బోలెడన్ని కథలు ఉన్నాయి. 1830లో రోమ్ పాలకుడు ఫెడ్రిక్ దర్బార్లోని పుస్తకం సొన్నెట్లో ది క్రాకెన్ అనే పదం ఉంది.
1851లో మోబీడీక్ అనే అమెరికన్ నవలా రచయిత హెర్మన్ మెల్విల్లే అనే మరో రైటర్ రాసిన పుస్తకాల్లోని దీని గురించి ప్రస్తావన ఉంది. 1981లో వచ్చిన క్లాష్ ఆఫ్ ది టైటన్, 2010లో దాని రీక్రియేషన్ మూవీలోనూ క్రాకెన్ రోల్కి ప్రత్యేక స్థానం ఉంది. ఇక క్రాకెన్ గురించి స్పెషల్గా చెప్పుకోవాలంటే పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్లో, డెడ్ మ్యాన్స్ చెస్ట్, ఎట్ వాల్స్ అండ్ మూవీస్లో విలన్ క్యారెక్టర్ డేవిడ్ జోన్స్ పెంపుడు జంతువుగా క్రాకెన్ని చూపిస్తారు. ఎటిమాలజీ అంటే పదాల పుట్టుక గురించి చెప్పే శాస్త్రం. క్రాకెన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఎటిమాలజీలోనూ క్లారిటీ లేదు. కానీ స్కాండినేవియన్లో క్రాకీ అనే పదం ఉంది. బహుశా నార్వేజియన్, స్వీడిష్ రీజియన్ల మధ్య ఈ పదం పుట్టి ఉంటుందని రీసెర్చర్లు భావిస్తున్నారు. అంతేకాదు వెస్టర్న్ జానపద కథల్లోనూ క్రాకెన్ అనే పదం ఎక్కువగా వాడుకలో ఉంది. ఈ లెక్కన ఇలాంటి జీవులు నిజంగానే ఉండి ఉంటుందనేది కొందరు హిస్టోరియన్స్ వాదన. పాతకాలంలో సముద్ర పొడుగున ఉండే క్రాకెన్స్ కొందరు రాజులకు పెంపుడు జంతువులుగా ఉండేవని, వాళ్ళ ఆదేశాలతో అవి రాజ్యాలపై విరుచుకుపడి మనుషుల్ని చంపేవని స్కాండినేవియన్ కథల్లో ఉంటుంది.